मैडम मजे बैठना मीटर अंत पापला हां तो मेरे गाड़ी में करोना महामारी तो एदुर्कोतुन्न सदर्भंगा पेटपालेम रावुर्पेटलो కొంతమంది దాతల చేత ఈ కరోనా మహమ్మారి నిమిత్తం ఎవరిని పనులకు వెళ్ళడానికి లేకుండా చేసిన నిమిత్తం వాళ్ళ జీవనోపాధిగా కూరగాయలు వాళ్ళకి ఇచ్చి మన ఆమంచి కృష్ణమోహన్ గారి యొక్క ఆదేశానుగారం ఈరోజు రావూర్పేటలో ఉన్న వినాయకుడి గుడిలో ఈ దాతల సహకారంతో కొంతమందికి ఒక 300-400 మందికి ఈ కూరగాయల్ని నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన ఎమ్మెల్యే మన జై ఆమంటి కృష్ణమూర్తి, ఈ రోజున మన కరోనా బాధితులు నిమిత్తం ఆమంటి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో మన రావూరుపేట నందు ఇందిరా కాలనీలో నివసిస్తున్న సభ్యులందరికీ ఫ్యామిలీ కుటుంబాలందరికీ ఈ రోజున కూరగాయలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది వినాయక గుళ్ళో. ఇది ఈ కరోనా వలన పన్నులు లేకపోవటం వలన ఆ పన్నులకి ఈ ఆపద్ధానంగా ఈ కూరగాయలు ఇవ్వటం జరిగింది. దీనికి సహకరించిన దాతలు రావణపేట పంచాయతీ ఇందిరా కాలనీలో ఈ రోజున కూరగాయల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాతలుగా ఇచ్చేసినటువంటి వాళ్ళు శ్రీ వల్లంపట్ల మురళీ గారు, వైస్ ప్రెసిడెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అక్కల నాగిరెడ్డి గారు, కొత్త వాసు గారు, శ్రీకాంత్ గారు, అక్కల రామిరెడ్డి గారు ఈ దాతలు వీటికి కూరగాయలు సహకరించారు. అదే 9 రకాల కూరగాయలు 300 కుటుంబాలకు ఇచ్చిన దాతలు. వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే లాక్డౌన్ ఏర్పడిన పెట్టిన దగ్గర నుంచి కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరు డిస్టెన్స్ పాటించి మాస్కులు ధరించి ఈ వ్యాధిని నిరోధించే శక్తి మనకే ఉంది. అలాగే ప్రతి ఒక్కరు డిస్టెన్స్ పాటించండి. అలాగే ఈ లాక్డౌన్ పెట్టిన దగ్గర నుంచి కూడా మన మాజీ శాసనసభ్యులు శ్రీ ఆమంటి కృష్ణమోహన్ గారు, అనుచరులు, నాయకులు ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయనతో పాటు చాలా మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీళ్ళకు ధన్యవాదాలు. అలాగే మీడియా వారికి, ఇలా హాస్పిటల్ సిబ్బందికి, ఆశా వర్కర్లకి, డాక్టర్స్కి, అలాగే పోలీసు వారికి, వాలంటీర్స్కి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.